అందరికీ నమస్కారం. ఇప్పుడే పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టించినటువంటి ఇల్లు, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళ పేరుతో ఇళ్ళ కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకొని ఏ రకంగా అవినీతి చేశారో, ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి తెలియచేయాలని ఈరోజు ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడే మనం ప్రారంభించుకున్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. పేదవాడికి అత్యంత అవసరమైనది ఇల్లు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరమైనా సరే పగలంతా కష్టపడి సాయంత్రం వచ్చేసరికి ఒక ఇల్లుంటే కష్టాన్ని మరిచిపోయి ఇంటిలో సుఖంగా ఉండడానికి అవసరం ఉన్నటువంటి వస్తువు ఇల్లు. నేను గర్వపడుతున్నాను, అసలు ప్రభుత్వాలు ఇల్లు కట్టే ఆలోచన స్వతంత్రం వచ్చిన తర్వాత లేదు. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి పేదవాడికి ఒక శాశ్వత గృహం ఉండాలని గృహ నిర్మాణ పథకాన్ని పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక సభ్యుడిగా, పార్టీలో ఒక వ్యక్తిగా గర్వంగా చెప్పగలదొచ్చాను. 1983 నుంచి మొన్న 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్ని ఇల్లు కట్టిందో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అయితే గత 5 సంవత్సరాలు ఇళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండకూడదు. పట్టణాల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గగనం అవుతుంది. అటువంటి పేదవాళ్ళకు కూడా పట్టణ ప్రాంతాల్లో ఇల్లు ఉండాలి. ఇల్లంటే ఏదో 4 గోడలు కట్టి ఇవ్వడం కాదు, సకల సదుపాయాలతో హైదరాబాదులో, ముంబాయిలో ఇప్పుడున్నటువంటి అపార్ట్మెంట్స్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పట్టణంలో అటువంటి సదుపాయాలతో ఉల్లుండాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సమావేశాలు పెట్టి అనేక రాష్ట్రాలు, దేశాలు పంపించి ఎక్కడ కడితే బాగుంటుంది, ఏ విధంగా కడితే బాగుంటుందని పర్యవేక్షించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు నిర్మాణం చేసిన సంగతిని ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తున్నాను. ఈరోజు వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఎన్నిళ్ళు కట్టాడని. చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ దగ్గరే రికార్డు ఉంది, 316,000 ఇళ్ళు ప్రారంభించాం, అందులో 90-95% 262,000 ఇళ్ళు పూర్తయ్యాయి. మీకు సమయం ఉంటే మీరు వెళ్ళి రిబ్బన్ కట్ చేసి పేదవాళ్ళకి అందులో నివాసం ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఇల్లు 262,000 ఉన్నాయి. ఒక దగ్గర కాదు, తిరుపతిలో, నెల్లూరులో, శ్రీకాకుళంలో, ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, ఏవైతే పెద్ద పట్టణాలు ఉన్నాయో పెద్ద పట్టణాల్లో ఇన్ని ఇల్లు పేదవాడికి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఇల్లు కూడా మీరు పేదవాడికి ఇవ్వడానికి మీకు చేతులు రాలేనటువంటి పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇంత కక్ష? ఎందుకు పేదవాడి మీద మీకు ఇంత కక్ష అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు కట్టలేదే, మీరు కట్టకపోయినా పర్వాలేదు, కట్టినటువంటి ఇల్లు కూడా పేదవాడికి అందించలేని దౌర్భాగ్యమైనటువంటి, దరిద్రమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. రూరల్ ఏరియాలో అచ్చెన్నాయుడు చెప్పడం కాదు, రాష్ట్ర శాసనసభలో మీరే చెప్పారు,
చంద్రబాబు నాయుడు గారు ఒక ఇల్లు కట్టలేదని బయట ప్రసంగాలు చేస్తారు. కానీ శాసనసభలో 10,60,000 ఇల్లు రూరల్ ఏరియాలో నిర్మించామని చెప్పి శాసనసభలో మేము అడిగినటువంటి ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు. ఆ ఇల్లు కూడా పేదవాడికి అందించలేనటువంటి దౌర్భాగ్యంలో ఉన్నారు. మీరేం చెప్పారు? చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టడం లేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బుతో ఇల్లు పూర్తవ్వదు, రేపు ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి, ప్రతి సంవత్సరానికి 5,00,000 ఇల్లు కడతామని. చంద్రబాబు నాయుడు గారు 2,50,000 ఇస్తున్నాడు. 2,50,000 దేనికి సరిపోదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 5,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు వైసీపీ అధినేతగా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు చెప్పావే, ఈరోజు మేనిఫెస్టో బైబిల్ అన్నావే, నీ బైబిల్లో పెట్టావే 5,00,000 ఇల్లు కడతామని, ప్రతి ఇంటికి 5,00,000 ఇస్తామని చెప్పావే, నువ్వు ఎంతవరకు కట్టావు? నేను ఇప్పుడే లెక్కలు చూస్తే ఈ 3 సంవత్సరాలు దాదాపుగా ఇంకొక 2-3 మాసాల్లో 3 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చి. నువ్వు కట్టిన ఇల్లు 5 ఇల్లు, సంవత్సరానికి 5,00,000 అంటే ఈసరికి 15,00,000 ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టాలి. కానీ నువ్వు 3 సంవత్సరాల్లో 5 ఇల్లు కట్టావంటే నీకు సిగ్గనిపించడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను. పేదవాడి ఇల్లు మీద కూడా మీకు ధనదాహం కలిగిందంటే ఏమనాలి? ఈరోజు ఇళ్లను కూడా మీరు అవినీతి చేసి మొత్తం దోచుకోవాలని చూడడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రతీదీ మోసం, ప్రతీదీ అబద్ధపు మాటలు, చెప్పింది ఒక్కటి నిజం లేదు. ఈ మధ్యంతా ఓకదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు 30,00,000 మందికి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చావని. పట్టాలు ఇవ్వడమే కాదు, దానికి జగనన్న కాలనీ అని పెట్టి అన్ని సౌకర్యాలతో రోడ్లు వేసి ఇల్లు కడతామని చెప్పి ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి ఎవరు అడిగినా అదే మాట చెప్పారు. మీరు ఎన్నిళ్ళు కట్టారు? ఎంతమందికి పట్టాలు ఇచ్చారు? మీరు ఇచ్చిన పట్టాలు ఎక్కడిచ్చారు? ఇప్పుడే కదా మనం ఫోటోలు చూసాం, సముద్రం లాంటి నీరున్నటువంటి ప్రాంతంలో ఇచ్చారు, శ్మశానాల్లో ఇచ్చారు, గుట్టల్లో ఇచ్చారు. కనీసం పేదవాడు గూడిచి వేసుకొని ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి ప్లేసుల్లో మీరు పట్టాలిచ్చి, కొన్ని దగ్గరలో అయితే ఎమ్మెల్యేలు మంత్రులు పేదవాడి దగ్గర తక్కువ రేటుకి భూమి కొని అదే భూమిని ఎక్కువ డబ్బులకి ప్రభుత్వానికి ఇచ్చి అందులో 5,000 కోట్లు అవినీతి చేశారు. ఇది అవునా కాదా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. పేదవాడు భూములు తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి 5,000 కోట్లు అవినీతి చేశారో లేదో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇది ఒక అవినీతి. ఎంత తెలివైన వాళ్ళంటే పనికి వాలినటువంటి భూములు తీసుకొని డబ్బులు ఇవ్వడం ఒక అవినీతి, ఆ భూములు చెరువుల్లాగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎన్ఆర్జీఎస్ పథకంలో మట్టి కప్పి దోచుకోవడానికి ఇంకొక అవినీతి ఎన్నించుకొని అందులో ఒక 5,000 కోట్లు అవినీతి చేశారు. ఈ రకంగా టోటల్గా ఇళ్ళన్నీ అవినీతి చేశారు. తిరిగి మా మీద దాడి చేస్తారు. చంద్రబాబు నాయుడికి పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వడం ఇష్టం లేదంట, పేదవాళ్ళకి భూమి ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే కోర్టుల్లో కేసులు వేసామని సిగ్గు లేకుండా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఎండగట్టాం. అయ్యా, కేసు వేసిన వాళ్ళు ఎవరు? నీ పార్టీ మండల ప్రెసిడెంట్ జడ్పీటీసీ కేసు వేశారు. మేము ఆధారాలతో సహా చెప్తే దానికి సమాధానం లేదు. కేసులు వాళ్ళే వేస్తారు, ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా చేయడం వాళ్ళే చేస్తారు, చివరికి మా మీద అభండాలు వేయడం ఇది మంచి విధానం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా ఇల్లు మీద ఖర్చు పెట్టడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఇళ్ళన్నీ మంజూరు చేస్తున్నాయి. 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇంటికి మంజూరు చేస్తుంది, అందులో 150,000 క్యాష్ ఇస్తుంది, 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇచ్చి 180,000 రూపాయలతో ఇల్లు మంజూరు చేస్తే పేదవాడు ఎక్కడ కడతాడు ఇల్లు?
ఆ 180,000 నువ్వు ఇచ్చినటువంటి పట్టా స్థలానికి గొయ్యి కప్పుకోవడానికి కూడా సరిపోదు. కనీసం ఆ ప్లేస్ సదును చేసుకోవడానికి కూడా సరిపోదు. దీనికి తోడు నీ దౌర్భాగ్యమైనటువంటి పాలనలో ధరలు ఏ రకంగా పెరిగాయి? మేము 2019 వరకు మంత్రులుగా ఉన్నాం, ప్రభుత్వం ఉంది. సిమెంట్ బస్తా ఎంత? 220 రూపాయలు సిమెంట్ బస్తా. 200 రూపాయలు ఉండేది, కొన్ని దగ్గరలో 220 రూపాయలు ఉండేది. ఈరోజు ఎంతండి సిమెంట్ బస్తా? 450 రూపాయలు సిమెంట్ బస్తా. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఎక్కడ కావాలంటే అక్కడ ఉచితంగా తెచ్చుకొని ఇల్లు కట్టేవాళ్ళు. ఈరోజు ఇసుక ఎంతండి? ఒక లారీ ఇసుక 50,000 రూపాయలు. ఈరోజు ఐరన్ ఎంతండి? 42,000 టన్ను ఉండేది, ఈరోజు 70,000 టన్ను. ఒకసారి అసలు మీరు ధరలు చూస్తున్నారా? పేదవాడు బాధ చూస్తున్నాడా? అసలు ఇల్లు పేదవాడు ఎలా కట్టుకోగలడు అని ఒక ఆలోచనైనా మీరు చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్న వేస్తున్నాను. మోసం దగ పేదవాడికే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం చేశారు. ఏ వర్గం ఏ వ్యక్తిని కదిలించినా సరే ఈ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు నేను అడుగుతున్నాను, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీ మోసాన్ని బయట పెట్టండి. ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు? మీరిచ్చిన పట్టాల్లో ఎంతమంది ఇల్లు కట్టారు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటికైనా ఒక పైసా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. పేరుకి మేము ఇల్లు కడుతున్నామని చెప్పడం, ఫీల్డ్లో ఒక ఇల్లు లేకుండా చేయడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో ఏదో కాలయాపన చేయడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఆలోచన చేయాలి, ప్రజలు తిరగబడాలి. కనీసం కట్టిన ఇల్లు ఇమ్మనే సరే ప్రజలు తిరగబడి అడిగినటువంటి పరిస్థితి రాకపోతే ప్రజలకే నష్టం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. 100,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఇల్లులో పిచ్చి మొక్కలు మొలుస్తుంటే బాధ కలుగుతుంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కొంతమంది మంత్రులైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏవైతే ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయో, ఏవైతే గృహప్రవేశాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయో అవైనా సరే మీరు ఓపెన్ చేసి పేదవాళ్ళకి ఇస్తే కొంతవరకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది దగా ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షలు అన్నారు, 3 సంవత్సరాల్లో 5 ఇళ్ళే కట్టారు, ఇళ్ళకి పట్టాలు ఇస్తామన్నారు, పట్టాల పేరుతో 10-15,000 కోట్లు దండుకున్నారు, ఎక్కడ ఒక పట్టా మీద ఒక ఇల్లు కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రజలందరూ గమనించాలి, ఇది మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియచేయాలని ఎగ్జిబిషన్లో వాస్తవాలు కూడా పెట్టాం. ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ఇల్లు పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చినటువంటి ప్లేసు సముద్రాలలాగా ఉన్నాయి, అవి కూడా చూపించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆల్రెడీ మేము 2-3 సందర్భాల్లో చేశాం, కానీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. మేము ఎంత పోరాటం చేసినా, ప్రజలకు ఎంత మోటివేట్ చేసినా సరే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టి అక్కడికి వెళ్లకుండా చేశారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి లబ్ధిదారులతో మాట్లాడి ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాం ఎప్పుడు కూడా. అందరము చేస్తున్నాం, ఎందుకంటే ఎవడమైనా సరే రెడీగా ఉన్న ఇల్లు ఇవ్వకపోతే ఎంత బాధండి. నీ కట్టమని చెప్పడం లేదు, నువ్వు కట్టలేవు కూడా, నువ్వు కట్టిన ఇల్లు ఇమ్మని చెప్తున్నావు. లబ్ధిదారులు కూడా సెలక్షన్ అయ్యింది, నీలాగా నీ కార్యకర్తలకో నీ సొంత మనుషులకు ఇవ్వడం లేదు. ఆన్లైన్లో పెట్టి ఎవరికి అర్హత ఉందో చెప్పి లబ్ధిదారులు కూడా సెలెక్ట్ చేశాం. ఆ లబ్ధిదారునికి తాళం ఇవ్వడానికి నీకు ఇంత కష్టం ఏంటి? అందుకే ఇది మళ్ళీ దీని మీద ఏం చేయాలనేది ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దేనికి అసలు ఆ ప్రకటనలు 2-3 సందర్భాలు మాట్లాడాను. ఎంత సిగ్గంటే సిగ్గేని ఉండాలి ముఖ్యమంత్రికి, ఒక్క ఇల్లు నిర్మించలేదు కదా, ఇంకా మేము కట్టినటువంటి ఇల్లు మీద 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ డబ్బులు దండుకోవడం చాలా దారుణం. అది ఇప్పటికీ ప్రజలు చేస్తున్నారు, ఓటీఎస్లో డబ్బులు కట్టకపోతే మీ పథకాలు ఆపేస్తామని, మీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓలు ఎండిఓస్ చాలా ఎరాస్ చేస్తున్నారు. నేను ఒకటే తెలియచేస్తున్నాను, ఎవ్వరూ భయపడవద్దు. 2 సందర్భాల్లో మా జాతీయ పార్టీ అధ్యక్షులు చెప్పారు, మేమందరం చెప్తున్నాం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఎవ్వరు కూడా ఓటీఎస్ పైన ఒక పైసా మీరు కట్టవలసిన అవసరం లేదు. ప్రతిఘటించండి. ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలు ఆపితే చెప్పండి. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళే సరే న్యాయం చేస్తాం తప్ప వీళ్ళకి భయపడి మీరు డబ్బులు కట్టి నష్టపోవద్దు. ఇప్పటికే తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పని లేక, బతకడానికి అనేక అవస్థలు పడుతున్నటువంటి పేదవాడి మీద మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ అని ఈ రకంగా దోపిడీ చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరెవ్వరూ కట్టవద్దు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పాం. దానికి కొంతమంది మంత్రులు, ఏ అచ్చెన్నాయుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అప్పుడేం చేయలేదని అడుగుతున్నారు. నీలాంటి దోపిడీ దొంగలు వస్తారని ఎవరైనా కలలు కన్నారా? ఇటువంటి దౌర్భాగ్యులు వస్తారని ఎవరైనా ఊహించారా? ఎప్పుడైనా ఉందా స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి నీచమైనటువంటి పనులు ఎవరైనా చేస్తారని ఊహించారా? మేము ఊహించలేదు. మీలాంటి దోపిడీ దొంగలు వస్తారని మేము ఊహిస్తే ఆ రోజు మేము చేసేవాళ్ళం. మేము ఏ రోజు కూడా పేదవాడి దగ్గరికి వెళ్ళి ఒక పైసా మేము అప్పు కట్టమని అడగలేదే. మీరెందుకు చేయలేదని అడుగుతున్నారు? ఇటువంటి వాళ్ళు వస్తారని ఊహించకే మేము చేయలేదు. తప్పనిసరిగా రేపు చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. రేపు గవర్నమెంట్ 100% వస్తుంది. మీరెవరు భయపడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.